మహాభారతంలో విలన్ ఎవరు అంటే వెంటనే శకుని అని టక్కుని చెప్పేస్తాం. శకుని అంటే మనం దుష్టుడిగానే మైండ్లో ఫిక్స్ అయ్యాం. కానీ మహాభారతంను పూర్తిగా అర్థం చేసుకుంటే శకుని మీద ఉన్న ఒపీనియన్ మార్చుకోవచ్చేమో. ప్రొఫెషనల్ సెలిఫిష్గా కూడా శకునిని ఉదాహరణగా తీసుకుంటారు. శకుని తెలివైన స్వార్థపరుడు, కౌరవుల పక్షాన నిలబడి జోదరూపంలోని దుర్మార్గుల వినాశనానికి కారణమైనవాడు. అయితే శకునితో అలా చేయించిన సూత్రధారి మాత్రం కృష్ణుడు. ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు ఏర్పాటు చేసిన కర్మ సాధనంగా ఉపయోగపడిన వ్యక్తి శకుని. అయితే శకుని దుర్మార్గుడుగానే ముద్రపడ్డాడు. అలాంటి శకునికి ఆలయాలు ఉంటాయా అంటే ఉండవనే చెప్పాలి. కానీ మన దేశంలోని కేవలం ఆ ఒక్క ప్రదేశంలోనే శకునికి ఆలయం కట్టి భగవంతునిగా కొలుస్తున్నారు. ఇంతకీ శకుని ఆలయం ఎక్కడ ఉంది, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలో శకునికి ఆలయం నిర్మించి పూజిస్తున్నారు. పాండవుల అజ్ఞాతవాసం సమయంలో కౌరవులు వారి కోసం దేశాలన్నీ గాలించి వారిని తుదముట్టించాలని అనుకున్న సంగతి మనకు తెలిసిందే. అందుకోసం కేరళలో ఉన్న పగుతీశ్వరం ప్రాంతంలో ఆయుధాలను రహస్యంగా దాచి ఉంచారట. ఆ ప్రాంతమే వాడుకలో పవిత్రేశ్వరంగా పిలుస్తున్నారు. ఈ పవిత్రేశ్వరం కేరళలోని కొల్లం జిల్లా కొట్టారక్కర తాలూకాలో ఉంది. పవిత్రేశ్వరం సరిహద్దుల్లో సర్వ మలనడ అనే ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శకుని. భీష్మునిపై ప్రతీకారం కోసం తాను చేసిన పాపాలకు ఆ శకుని ప్రాయశ్చిత్తంగా ఈ ఆలయంలోని ఈశ్వరుడి గురించి తపస్సు చేశాడని, అప్పుడు పరమశివుని అనుగ్రహంతో మోక్షం పొందాడని స్థలపురాణం చెబుతోంది. ఈ ఆలయంలో భువనేశ్వరీదేవి, నాగరాజు ఉపదేవతలు. ఇక్కడ భక్తులు అన్ని వేళలా దర్శనం చేసుకుంటారు. శకుని మంచివాడేనని, అయితే పరిస్థితుల ప్రాబల్యంతో తప్పులు చేశాడని కొన్ని తెగల ప్రజలు నమ్ముతారు. ఈ ప్రాంతంలోని దొమ్మర జాతి వారు శకుని తమను కాపాడే దైవంగా నమ్మి పూజలు ఉత్సవాలు జరుపుతారు. పగవారి వలన తమకు ఎలాంటి బాధలు కలగకూడదని శకునిని వేడుకుంటారు. పొంగళ్ళు నైవేద్యంగా పెడతారు. పువ్వులు, పండ్లు, కళ్ళు, పట్టు వస్త్రాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి అర్చనలు చేస్తారు. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను ఆదివాసులు, దేశదిమ్మరుల కుటుంబాల వాళ్లు చూసుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మే మాసాలలో భారీగా ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ పవిత్రేశ్వరం తిరువనంతపురం నుంచి 64 కిలోమీటర్లు, కొల్లం నుంచి 42 కిలోమీటర్లు, కొట్టారక్కర నుంచి 13 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శకుని ఆలయానికి చేరుకోవచ్చు.